నిరాశజనకమైన బడ్జెట్ను గతంలో ఎప్పుడు కూడా చూసిండం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు బయటంతా కూడా ఆ మాటలకు మభ్యపడి ఈ బడ్జెట్లో ఏమేమో ఇచ్చేస్తారు అని చెప్పేసి అందరూ ఎదురు చూడడం జరిగింది. కానీ నిరాశజనకమైన బడ్జెట్ అన్నమాట. సో మొత్తం పైన జలయజ్ఞానికి సంబంధించి అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా 7,500 కోట్ల రూపాయలు కేటాయించిన పోలవరంకు దాంట్లో 3,563 కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించడం జరిగింది. అది జాతీయ ప్రాజెక్టుగా బైఫర్కేషన్ బిల్లులోనే పెట్టడం జరిగింది. దానికి ఆ ప్రాజెక్టును సెంట్రల్ గవర్నమెంట్కు అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఫండ్స్ ఇచ్చి దాన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు చెప్పిన టైం కూడా స్టిప్యులేటెడ్ టైం, ఆ టైంలో పూర్తి చేయాలని. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకుండా ఆ పాత కాంట్రాక్టర్నే కొనసాగిస్తూ ఏది మన రాయపాటి సాంబశివరావు గారి కంపెనీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఆ కంపెనీనే కొనసాగిస్తూ దానికి సంబంధించి ఇంకా సబ్ కాంట్రాక్టర్లుగా తెలుగుతమ్ములందరికీ ఇచ్చి ఇవన్నీ దోచుకుందామని చెప్పేసి కమిషన్లు దోచుకుందాము, దాంట్లో అంతా డబ్బులన్నీ దోచుకుందామన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం లేదన్నమాట. 3,500 కోట్ల రూపాయలు అదంతా కూడా రాయలసీమ ప్రాజెక్టు పైన పెట్టి ఉంటే కనుక డెఫినెట్గా రాయలసీమ ఏదో పెద్దగా రాయలసీమ పైన అభిమానం ఉన్నట్టుగా గొప్ప గొప్పగా చెప్పే కార్యక్రమం చేస్తారన్నమాట. రాయలసీమకు ఇంతవరకు నువ్వు పట్టిసీమలో రాయలసీమకు నీళ్ళిచ్చినా అని చెప్తావన్నమాట. ఇక్కడ కూడా పుష్పగిరి ఆడా ఈడ అంతా కూడా వాళ్ళంతా కూడా టెంకాయలు కొట్టడము ఇదంతా కూడా ఏదో ఈ రాయలసీమకు నీళ్ళు వచ్చినట్టుగా ఇక్కడ ఉన్న నాయకులు కూడా జబ్బలు తరుచుకోవడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా పుట్టి అబద్ధాలు మోసాలు తప్ప వేరే కార్యక్రమం కాదు. ఒక్క చుక్క నీరు ఇచ్చేవా నువ్వు గోదావరి నుంచి కృష్ణాకు కానీ పెన్నాకు కానీ ఎక్కడన్నా ఇచ్చేవా? ఏమీ ఇవ్వలేదన్నమాట. ఏమి ఇవ్వకోకుండా వరకు కథలు చెప్పే కార్యక్రమం అనమాట. నీకు ఎక్కడ కమిషన్లు దొరుకుతాయో అక్కడ నువ్వు ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కానే కాదు, అన్ని వర్గాలను సంతృప్తి చేసే పని కానే కాదు. ఒట్టి నీకు ఎక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ మాత్రమే పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. రాయలసీమ పైన పెద్దగా ప్రేమ ఉందని చెప్పేసి జేఎన్ఎస్ఎస్కు నువ్వు పెట్టిందంతా కూడా 348 కోట్లు అంటే గాలేరి నగరి సజల స్రవంతికి 3,348 కోట్లు పెట్టావు. నువ్వు ఎప్పుడు చెప్పావో లాస్ట్ జూలై 1వ తారీఖు కల్లా నీళ్ళు ఇచ్చేస్తానని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే మేము కాలువల పైన పండుకుంటాం, కరకట్టల పైన పండుకుంటాం, ఆడమనుకుంటాం, ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఎన్ని అబద్ధాలు అన్నమాట. నువ్వు జనరల్గా బడ్జెట్లో ఎంత కేటాయించినావు? లాస్ట్ బడ్జెట్లో నువ్వు 168 కోట్లు కేటాయించినావు. తర్వాత కొంత డబ్బులు పెంచి ఇవ్వడం జరిగింది తప్ప వేరే కార్యక్రమం కాదన్నమాట. అది కూడా ఎందుకు? ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు వాళ్ళు ఇల్లు కాంట్రాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మేలు చేయడం కోసం నువ్వు పెంచడం జరిగిందనమాట. వాళ్ళకు నువ్వు డబ్బులు మొబిలైజేషన్ ఇచ్చినందువల్ల నీకు తిరిగి డబ్బులు జోబులేక నీ జోబులేకి వస్తాయి కాబట్టి నువ్వు పెంచడం జరిగింది తప్ప నీకు రాయలసీమ పైన కానీ రాయలసీమ ప్రజల పైన కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్నా ఎందుకంటే లాస్ట్ జులైకే కాదు నీళ్ళు ఇచ్చేది, కనీసం ఈ జులై కల్లా నీళ్ళు ఇస్తావు. నువ్వు పెద్ద ఎత్తున బడ్జెట్లో డబ్బులు పెడతావు అంటే నువ్వు అంతా కూడా జేఎన్ఎస్ఎస్కు ఫస్ట్ పేజ్ పెట్టిందంతా కూడా 348 కోట్లు పెట్టి, ఎందుకంటే ఫస్ట్ పేజ్ గండికోటకు నీళ్లు రావాలి అంటే దాదాపు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పోయి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా చూసుకుంటూ రావడం జరిగిందనమాట. ఎక్కడెక్కడ పనులు జరగాలి, ఎక్కడెక్కడ ఏం జరగాలి అని చెప్పేసి సో దానికంతా 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ నీవు గండికోటకు నీళ్లు రావు. నువ్వు పెట్టిందంతా 348 కోట్ల రూపాయలు. చూడండి, ప్రజల్ని దారుణంగా మోసం చేసే కార్యక్రమం చెప్ప ఈ ప్రభుత్వం చేసిన పరిస్థితే లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ కన్నా అందరి నివాస స్రవంతి కన్నా నువ్వు డబ్బులు బాగా పెడతావు అని అనుకుంటే దానికి 504 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. ఈ 504 కోట్ల రూపాయలు ఒట్టి కరెంటుకు నువ్వు ఆడ 12 మోటార్లు పనిచేయాల్సింది, 6 మోటార్లు బిగించడం జరిగింది. 6 మోటార్లకు కరెంటుకే దాదాపు 225 కోట్ల రూపాయలు ఒక 6 నెలలకు ఖర్చు అవుతుంది అనమాట, కరెంటు బిల్లు అవుతుంది. ఇంకా నువ్వు ఆ హెచ్ఎన్ఎస్ఎస్కు నువ్వు పెట్టింది ఏంది? నువ్వు
ఈ ఎందుకంటే హెచ్ఎన్ఎస్ఎస్ అనేది ఒక క్షామపీడిత ప్రాంతాలు ఒక అప్ లెవెల్ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో గతంలో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని సుమారుగా ప్యాకేజీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అనమాట. అటువంటి దాన్ని నువ్వు ఎలా ఎప్పుడు పూర్తి చేస్తావు నువ్వు దీన్ని అంతా కూడా ఒట్టి అబద్ధపు మాటలు ఇవన్నీ కూడా నిజంగా కేసీ కెనాల్ మోడరేషన్కి అయితే నువ్వు 35 కోట్ల రూపాయలు పెట్టావు. 35 కోట్ల రూపాయలు మోడరేషన్కు ఏ దానికి జీతాలకు సరిపోతుంది అనమాట. కేసీ కెనాల్లో పనిచేసే ఎంప్లాయీస్కు జీతాలకు కూడా సరిపోయే పరిస్థితి అనమాట. సో నీవు రాజకీయం పైన అసలు నీకు చిత్తశుద్ధి లేదనమాట. అదే కాకుండా నువ్వు దీనికి సంబంధ మన తెలుగు గంగకు సంబంధించి కూడా అరకొర నువ్వు పెట్టి దాన్ని రిజర్వాయర్లో గతంలోనే దాదాపు 13-14 టీఎంసీలు రాజశేఖర రెడ్డి గారు నింపడం జరిగింది డీ బండ్లో అనమాట. సో అది ఇప్పుడు ఒక్క టీఎంసీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నీకు వెలుగొడ రిజర్వాయర్ నుంచి స్టార్టింగ్లోనే నీకు కాలం అంతా కూడా పాడైపోయింది. అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేదనమాట. అది వర్షాలు బాగా పడి వరదల్లాగా వచ్చి సో ఆ వరద నీరుని తీసుకొచ్చుకునే దానికి కూడా అవకాశం లేని పరిస్థితి అనమాట. నువ్వు డబ్బులు పెడితే ప్రాజెక్టులు పూర్తయితే తప్ప నువ్వు కాలువల పైన పండుకున్నామో లేకుంటే ఇంకోటి పండుకోవడమో చేస్తే ఏం ఉపయోగం ఉండదు అనమాట. ఊరిగా సతీష్ రెడ్డి గారికి గడ్డం పెంచుకునే కార్యక్రమం జరుగుతుంది తప్ప దాంట్లో ఏమైనా పెయిన్లు గిన్లు పడి ఏమైనా పాపం ఇబ్బంది పడతాడు తప్ప ఇంకా మామూలుగా ఏం జరిగే పరిస్థితి లేదు. నీ మాటలు నమ్మి ఆయన పాపం తొందరగా జూలై కల్లా వచ్చేస్తాయి నీళ్ళు అని చెప్పేసి గడ్డం పెంచడం మొదలుపెట్టాడు అనమాట. సో ఈ రకంగా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా డాక్రా మైళ్ళను కూడా నువ్వు ఎంత దారుణంగా మోసగిస్తున్నావు అంటే అంత దారుణంగా మోసగించే కార్యక్రమం చేస్తున్నావు అనమాట. గతంలో మొత్తం రుణాలన్నీ కూడా మాఫీ అంటివి, మొత్తం రుణాలు మాఫీ అని చెప్పేసేసి పాపం ఆడబిడ్డలన్నీ కూడా అందరూ కూడా రుణాలన్నీ మాఫీ అయిపోతాయని చెప్పేసేసి ఎదురు చూసినారు. ఏమీ నువ్వు ఒక్కొక్క గ్రూపుకు 10,000 ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సభ్యులకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు లాస్ట్కు చివరికి. ఆ 10,000లో కూడా 3,000 రూపాయలు మాత్రమే నువ్వు ఫస్ట్ ఫేజ్లో వేస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్నా నువ్వు బాగా వేస్తావు అనుకుంటే ఇప్పుడు కూడా నువ్వు 1,100 కోట్ల రూపాయలు మాత్రమే దానికి కేటాయించడం జరిగింది. ఈ 1,100 కోట్ల రూపాయలతో 3,000 రూపాయలు కాదు కదా. ఎందుకంటే 1,100 కోట్ల రూపాయలు అంటే 3,000 రూపాయల ప్రకారం వేయాలి అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు నువ్వు కేటాయిస్తే కానీ నీకు నువ్వు ఆ 3,000 రూపాయలు చేసే పరిస్థితి లేదనమాట. అటువంటిది నువ్వు 1,100 కోట్ల రూపాయలు పెట్టావు అంటే బడ్జెట్లో నువ్వు ఎంత మాత్రం ఆడవారి పైన చిత్తశుద్ధి ఉంది. నువ్వు చెప్పిన మాట పైన మొత్తం రుణాలు కదా దేవుడు ఎరుగు. నువ్వు చెప్పిన 10,000 రూపాయలు వేయాలి అంటే 3,000 రూపాయలు ఈ బడ్జెట్లో 3,000 రూపాయలు వేస్తామనుకుంటే వేసే పరిస్థితి వారికి కూడా లేదు. అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగి వాళ్ళందరికీ కూడా యూత్కు సంబంధించి నువ్వు అంతా కూడా 500 కోట్ల రూపాయలు పెట్టావు అనమాట. నువ్వేం గతంలో ఏం చెప్పినావు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్తే ఇంటికి ఒక ఉద్యోగము బాబు జాబు రావాలి అంటే బాబు రావాలా అని చెప్పేసి ఊదరగొట్టుతీవి అనమాట. కొట్టి ఈరోజు నువ్వు ఇచ్చిన బడ్జెట్లో ఏం చేయగలిగినావు, ఎవరికి న్యాయం చేయగలిగినావు? నువ్వు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఏమైనా ఇవ్వగలుగుతావా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా? అది కొట్టి అబద్ధాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా యూత్ అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఎవరైనా కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళందరూ కూడా రైతులైతేనేమి, తర్వాత రైతు కార్మికులైతేనేమి, తర్వాత మహిళలైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, యువత అయితేనేమి, వీళ్ళందరూ కూడా తిరగబడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏమైనా నెలలేవు 15 రోజులు కాదనమాట, దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయినా నీ పర్ఫార్మెన్స్ ఈ రకంగా ఉంది అనమాట. నాకేదో పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు పాలక పక్షంలో ఉన్నా అని చెప్పేసి నువ్వు గొప్పగా చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగిందనమాట. నీ ఎక్స్పీరియన్స్ నువ్వు అంతా కూడా నీ సొంత జోబులోకి నువ్వు సొంత నీ నారాలోకేషన్ నువ్వు సంపాదించుకునే దానికి ఉపయోగపడుతుంది తప్ప నువ్వు ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటుంది అనమాట. సో అదే కాకుండా పెన్షన్లకు సంబంధించి కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెన్షన్లు నువ్వు డబ్బులు పెట్టాలన్నమాట. పెడితే కానీ నువ్వు ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వలేవు. ఎందుకంటే 1,000 రూపాయలు పెంచిన తర్వాత ఇవ్వలేని పరిస్థితి అనమాట. నువ్వు బడ్జెట్లో అంతా పెట్టింది కూడా 2,369 రూపాయలు మాత్రమే, 2,369 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు పెట్టడం జరిగిందనమాట. అంటే నువ్వు ఎవరిని మోసం చేయాలంటే ఏదో ఒక నిబంధన పెట్టేసేసి, ఏ ఆధార కార్డు ఇంకొకటో అదో ఇదో పెట్టేసేసి పెన్షన్లన్నీ ఎగరగొట్టే కార్యక్రమం చేస్తావు తప్ప నువ్వు ఎవరికీ కూడా చెప్పింది కూడా చేసే పరిస్థితి లేదనమాట. ఇంకా హౌసింగ్ వరకు మనం
వెళ్తే దానికి 1,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. 275,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా అని చెప్తే కోటికి అంతా కూడా 33 మందికి మాత్రమే నువ్వు ఇల్లు ఇస్తావు అంటే 1,000 కోట్ల మందికి ఎంత 1,000 కోట్లకు ఎంత మందికి ఇస్తావు? 33,000 మందికి మాత్రమే నువ్వు ఇవ్వగలుగుతావు. దానికి లక్షలు పాత బకాయిలు కూడా చాలు అన్నమాట. ఈ డబ్బులు గతంలో సగంలో నిలిచిపోయిన ఇళ్లకు సంబంధించిన బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. నువ్వు ఈ రకంగా నువ్వు అబద్ధాలు చెప్పి వాగ్దానాలు చేసి ఏమేమో చెప్పి ప్రజలను మోసగించి నువ్వు మాయవాడు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా భావించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఏదో పెద్ద ఎత్తున మిగతా అందరూ కూడా ఫెడరేషన్స్ అన్నీ పెట్టామన్నమాట. బీసీలకు సంబంధించిన ఫెడరేషన్స్ అన్నీ కూడా దానికంతా కూడా పెద్ద ఎత్తున నీకు ఏదో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున బీసీలకు మేలు చేస్తుందని చెప్పినా కానీ ఏమాత్రం మేలు చేయలేదన్నమాట. ఈ బడ్జెట్ను చూస్తే వాళ్ళకే అర్థమైపోతుంది అన్నమాట. నాయి బ్రాహ్మణకు సంబంధించిన ఫెడరేషన్కు సంబంధించి 32 కోట్ల 42 లక్షలు నువ్వు పెట్టడం జరిగిందన్నమాట. ఒడ్డర్లకు సంబంధించి 22 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అదే కృష్ణ పరిజ అనే ఫెడరేషన్కు సంబంధించి 10 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఉప్పర సంబంధించిన ఫెడరేషన్కు సంబంధించి 16 కోట్ల 50 లక్షలు పెట్టడం జరిగింది. వాల్మీకి బోయకు సంబంధించిన ఫెడరేషన్కు 16 కోట్ల 50 లక్షలు పెట్టడం జరిగింది. భట్రాజులకు సంబంధించిన ఫెడరేషన్కు 10 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. మేదర్లకు సంబంధించిన ఫెడరేషన్కు 12 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. విశ్వబ్రాహ్మణులకు సంబంధించి 22 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. కుమ్మరికి సంబంధించి 22 కోట్ల రూపాయలు దానికి కూడా పెట్టడం జరిగింది అన్నమాట. సో ఈ రకంగా మోసం చేసే కార్యక్రమం అన్నమాట. దీనికి సంబంధించిన ఆ ఫెడరేషన్లో పనిచేసిన ఎంప్లాయీస్కి కూడా ఆ జీతాలకు కూడా చాలని విధంగా నువ్వు బడ్జెట్లో కేటాయించి బీసీలకు నేను ఏమేమో చేసేస్తా తెలుగుదేశం పార్టీ బీసీకి అండగా ఉంటుందని చెప్పేసి గొప్పలు చెప్పే కార్యక్రమం చేస్తుంది తప్ప చేతలు లేకొచ్చేపాటికి నువ్వు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అందరినీ మోసం చేసే కార్యక్రమమే అన్నమాట. సో ఇదే కాకుండా కాపులు కూడా ముద్రగడ పద్మనాభం మొన్న ఆ విధంగా స్టేట్మెంట్ మళ్ళీ ఉద్యమం చేస్తానని ఇకపోతే నువ్వు ఆ 1,000 కోట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదనమాట. 1,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ పెట్టడం జరిగింది. నువ్వు చెప్పింది ఏంది ఈ 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పినావు. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది అనమాట. మూడో సంవత్సరం వచ్చింది. మూడో సంవత్సరంలో నువ్వు కేటాయించింది గతంలో 100 కోట్లు కేటాయించినావు. అది కూడా ముద్రగడ పద్మనాభం గారు గట్టిగా పిలిపిస్తే దానికి 100 కోట్లు కేటాయించినావు. ఇప్పుడు 1,000 కోట్లు మాత్రమే కేటాయించేసేసి నువ్వు చేతులు దురుపుకునే కార్యక్రమం చేస్తాను అన్నమాట. నువ్వు అన్ని రకాలుగా అందరినీ మోసం చేసే కార్యక్రమం ఎలక్షన్లో చెప్పినావు. కాపులకు సంబంధించిన అందరినీ కూడా బీసీలకు చేసే చేరుస్తా అని చెప్పేసి గొప్పలు చెప్పినావు అన్నమాట. వాల్మీకులకి అందరికీ కూడా ఎస్టీల్లో చేరుస్తామని చెప్పినావు అన్నమాట. నాయి బ్రాహ్మణులకు కుమ్మరులకు వీళ్ళందరినీ కూడా ఎస్సీల్లో సాగరంలో వీళ్ళందరినీ కూడా ఎస్సీల్లో చేరుస్తానని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మోసగించడం జరిగింది అన్నమాట. నువ్వు వాళ్ళందరికీ ఏమీ ఎక్కడా నువ్వు మేలు చేసిన పరిస్థితి లేదు. అదే కాకోకుండా మాదిగలకు సంబంధించి కూడా వర్గీకరణ చేసేస్తానని చెప్పేసి మాదిగలకు మేలు జరుగుతుందని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ కూడా ఈరోజు రియాక్ట్ అయ్యే కార్యక్రమం జరుగుతుందన్నమాట. నీ మోసం వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున. సో ఇదే కాకుండా మైనార్టీస్కు సంబంధించి కూడా మైనార్టీస్ ఇంతమంది ఉన్నారు దానికి 631 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నమాట. ఒక మైనార్టీస్ అంటే ముస్లింసే కాదు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కలిపి నువ్వు కేటాయించిన అరకొర నిధులతోటి వాళ్ళందరికీ కూడా ఏమి మేలు చేయలేని పరిస్థితి అన్నమాట. సో ఈ రకంగా అంతా కూడా మోసం చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగిందని చెప్తాను తెలియజేసుకుంటున్నాను. సో రైతులకు సంబంధించి కూడా 3,512 కోట్లు మాత్రమే రుణమాఫీకి పెట్టడం జరిగింది. గతంలో నువ్వు పెట్టిన 7,000 చిల్లర ఇప్పుడు 3,000 అంతా కలిపిన 10,000 కోట్ల రూపాయలు కాదనమాట. సో దాదాపు నువ్వు చెప్పిన మోసం నువ్వు చెప్పిన అబద్ధాలు అంతా కలిపి 85,000 కోట్ల రూపాయలు వాళ్ళ రైతులకు రుణమాఫీకి పెట్టాల్సిన ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు దాన్ని ఏదో నిబంధనలు పెట్టేసేసి అయి చేసి ఈ చేసి తగ్గించేసి 25,000 కోట్ల రూపాయలు కుదించేసేసి ఆ 25,000 కోట్లకు నువ్వు ఇచ్చేదానికి ఒక్కసారి ఇస్తే పోయేదానికి ఎందుకంటే పక్కన తెలంగాణలో 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. 3వ విడత కూడా రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మాత్రం ఏం జరిగింది ఆ 85,000 కోట్ల రూపాయలు ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు ఆ 85,000 కోట్లకు సంబంధించి దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్లకు వడ్డీ వస్తుంది. ఎందుకంటే ఎన్పిఏ అయిపోయింది, బ్యాంకులన్నీ ఎన్పిఏ చేసేసినారు వాళ్ళందరినీ కూడా రైతులందరినీ కూడా. సో వాళ్ళందరినీ చేసినందువల్ల ఈరోజు 14% ఇంట్రెస్ట్ తోటి దానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అయితే
దానికి నువ్వు ఎంత కేటాయించడం జరిగింది? ఇప్పటికంతా 7,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది, ఇప్పుడు 3,512 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది అన్నమాట. అంటే నువ్వు ఈ వడ్డీనే 25,000 కోట్ల రూపాయలు అవుతుంటే నువ్వు 3,500 కోట్ల రూపాయలు కేటాయించి, అంటే అంత పాతది కొత్తది కలిపినా 10,000 కోట్ల రూపాయలు లేదన్నమాట. సో ఇటువంటి అరకొర నిధులతోటి అందరినీ మోసం చేసి కార్యక్రమం చేయడం జరిగింది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకోకుండా చంద్రబాబు నాయుడు వచ్చినాడు అంటే కరువు వచ్చినట్టే అనమాట, ఆటోమేటిక్గా ఆయన ప్రభుత్వంలోకి వస్తే కవల పిల్లలు మాత్రమే అనమాట. సో అటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వరుస కరువులు, వరదలు, అన్ని రకాలైనటువన్నీ వచ్చి ప్రజలందరూ నాశనం అయిపోయి నష్టపోయి రైతులందరూ కూడా ఉంటే వాళ్ళకు సంబంధించి ఏం నువ్వు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది? విత్తనాల కోసం నువ్వు 160 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది అనమాట. 160 కోట్ల రూపాయలతో నువ్వు ఈ రైతాంగానికి అందరికీ ఏం విత్తనాలు ఇవ్వగలుగుతావు, ఎంత క్వాలిటీ అయిన విత్తనాలు ఇవ్వగలుగుతావు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా పంటల బీమా పథకానికి సంబంధించి కూడా 0 పెట్టడం జరిగింది. క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించి నువ్వు 0 పెట్టడం జరిగింది అనమాట. ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా పావలా వడ్డీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు గతంలో పెట్టిన దానికి 172 కోట్లు మాత్రమే నువ్వు కేటాయించడం జరిగింది అనమాట. సో ఇటువంటి బడ్జెట్ నిజంగా, ఎందుకంటే రైతులను బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మిగతా వర్గాలను అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, అందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఈ రకంగా అరకొర నిధులు పెట్టేసేసి నీకు ఎక్కడ కమిషన్లు వస్తాయో, ఎక్కడ నీకు డబ్బులు వస్తాయో, నీ కొడుకు ఎక్కడ డబ్బులు వస్తాయో అవి మాత్రమే నీ బడ్జెట్లో కేటాయించి మిగతా అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా కలిసి కట్టుగా వాళ్ళందరూ కూడా ఉద్యమించే రోజు తప్పకుండా వస్తుంది, క్వశ్చన్ చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది, చొక్కా పట్టుకొని నిలదీసే రోజు తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అబద్ధాలు చెప్పేసినాంలే, ఏదో మన పని జరిగిపోయింది, జరిగిపోయిందిలే, మనం ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చేసినాం, మనకు మాత్రమే ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి నువ్వు అనుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా నీకు డెఫినెట్గా చొక్కా పట్టుకొని నిలదీసే కార్యక్రమం త్వరలో రాబోతుంది అని చెప్పేసి ప్రజలకు, ఎందుకంటే ఆగ్రహ జ్వాలగా, ఎందుకంటే ఏదో ఒక విధంగా ఈ సంవత్సరం కాకుండా రేపు సంవత్సరమైనా మేలు చేస్తావులే అని చెప్పేసి ఆశపడుతున్నారు కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు మంచిగా ఉండే పరిస్థితి ఉంది అనమాట. రేపు రాబోయే కాలంలో ఇదే ఆగ్రహ జ్వాలగా తప్పకుండా మారే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. డెఫినెట్గా చొక్కా పట్టుకుని నిలదీసే కార్యక్రమం జరుగుతుంది, డెఫినెట్గా నీ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో భవిష్యత్తులో కలిపే కార్యక్రమం ప్రజలు తప్పకుండా చేస్తారు అని చెప్పేసి భావిస్తూ ఇటువంటి బడ్జెట్ను తీవ్రంగా నిరసిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. పిట్ట కొంచెం కూత ఘనమని ఈ బడ్జెట్ కూడా అదే రకంగా ఉంది, కేటాయింపులు తక్కువ, మాటలు ఎక్కువ అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఈ 2016-17కి సంబంధించిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు కూడా నిరాశ చేకూర్చింది. మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము రైతాంగానికి ఎక్కువ పెద్దపీట ఇస్తున్నాము, రైతులందరినీ కూడా ఆదుకుంటున్నాము అని ప్రగల్భాలు పలుకుతూ నిజంగా అక్కడ కేటాయింపులు చూస్తే నిజంగా చాలా దారుణం. ఈరోజు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాక మునుపు రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాను, మీకు అందరికీ కూడా మహిళలకు సంబంధించిన బంగారు రుణాలను కూడా మాఫీ చేస్తాను, మీ బంగారు ఇంటికి రావాలంటే బాబు రావాలి అనే ఈ నినాదాలతో ఎన్నికలకు వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేటాయింపులు చూస్తే చాలా దారుణంగా ఉంది. కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రుణమాఫీ కోసం కేటాయించడం చాలా దారుణం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరంగా చెప్పడం జరిగింది పెద్దలు కమలాపురం శాసనసభ్యులు గారు, కేవలం 7,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది కూడా ప్లాన్ నాన్ ప్లాన్ గ్రాంట్స్ రెండు కూడా, దాంట్లో 40% ప్లాన్ గ్రాంట్స్ కిందకు పోతాయి, 60% నిధులతో నిజంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, రాయలసీమ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం, ప్రతి దానికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్తూ ఈరోజు చూస్తుంటే మన రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులే అంద్రీనివా కానీ మరియు గాలేరు నగరి కానీ వెలగొండ కానీ ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కాని పరిస్థితి అరకొర నిధులు కేటాయించి, మరి ఈరోజు బడ్జెట్లో 2016-17 సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది, నిజంగా చాలా దారుణం. అదేవిధంగా హౌసింగ్కు సంబంధించి కేవలం
1,100 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఇచ్చిన ఇంద్రమ్మ గృహాలకు ఏదైతే మధ్యలో ఆగిపోయిన బిల్లులకు కూడా సరిపోని విధంగా ఈరోజు కేటాయింపులు చేయడం నిజంగా చాలా దారుణం. మరి ఈరోజు సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడితే అన్ని వర్గాలకు కూడా ఏదైతే ఆశించిన స్థాయిలో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగలేదు. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మరియు బీసీలకు అయితే మరీ దారుణం. మరి వాళ్లకు ఏదైతే సప్లాన్ ఇంట్రొడ్యూస్ చేస్తామన్నారు, ఆ సప్లాన్ ఊసేలేదు ఈ బడ్జెట్లో. మరియు కాపులకు కూడా ఇప్పుడే చెప్పినట్టుగా సంవత్సరానికి 1,000 కోట్లు 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇది మూడో సంవత్సరంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజే మాత్రం కేవలం 1,000 కోట్లు, అది కూడా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ఆ ఉద్యమం చేసిన తర్వాతనే ఈరోజు 1,000 కోట్లు పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలా దారుణమైన పరిస్థితి మైనార్టీలది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10% మంది మైనార్టీలు ఉంటే అది ముస్లిం మైనార్టీలే కాదు, అందరు కూడా క్రిస్టియన్ మైనార్టీ మరియు అందరు సిక్కులు అయితే అందరు కూడా అందరు కలిసి 10% మంది జనాభా కలిగితే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించడం నిజంగా చాలా దారుణం. నిజంగా ఈరోజు మైనార్టీల మీద అసలు ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో 2 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, కానీ ఇప్పటికి కూడా ఒక మైనార్టీకి సంబంధించిన ఒక మంత్రి కూడా ఈ ప్రభుత్వంలో లేనిది మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఈరోజు 135,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 1% కూడా ఇచ్చింటే ఈరోజు మైనార్టీలకు 1,350 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం 700 కోట్ల రూపాయలే కేటాయించడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మైనార్టీ సోదరులందరూ కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు రాజధాని మీరు నిన్న జరిగిన శాసనసభ సమావేశాలన్నీ కూడా ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూడడం జరిగింది. మొన్న జరిగిన రాజధాని విషయంలో, భూదంద రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో ఈరోజు అక్కడికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా 100 ఎకరాలు కేవలం 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుక్కొని ఈరోజు 100,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. నిజంగా ఆనాడు విజయవాడ ప్రాంతంలో వస్తుందని ప్రకటించి అది కూడా 100 పక్క వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఎవరైతే రాజధాని వస్తుందని అందరూ కూడా అక్కడ భూములు 107 మరియు నాగార్జున యూనివర్సిటీ పక్క భూములు కొన్న తర్వాత ఖచ్చితంగా అది వీళ్ళ మంత్రులకు ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా తుళ్ళూరు ప్రాంతంలో వస్తుందని వాళ్లకు చెప్పిన తర్వాత అక్కడ అందరూ భూములు 1,000 కోట్ల రూపాయల భూములు కొన్న తర్వాత రాజధాని అక్కడ ప్రకటించడం నిజంగా చాలా దారుణం. అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలదీయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా సిబిఐ ఎన్క్వైరీ చేపియాలి అని నిజంగా ఖచ్చితంగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఆ ఏదైతే రాజధాని భూముల మీద రియల్ ఎస్టేట్ దందా మీద భూదందా మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు దీంట్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని సిబిఐ ఎన్క్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ బడ్జెట్ ఎవరికి ఏ వర్గ ప్రజలకు కూడా న్యాయం చేయని పరిస్థితి. మరీ ముఖ్యంగా మహిళలకు కూడా, ఎందుకంటే ఎంతో ఆశతో అన్ని రుణాలు మాఫీ అవుతాయని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ముష్టిగా 1,3,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేయడం నిజంగా చాలా దారుణం. మేము ఈ బడ్జెట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం.